స్వభావం. అందుకే మన వాళ్ళు ఏది చేసినా సంప్రదాయంలో ఉత్తినే చేయరండి, ఏది చేసినా దాని వెనకాతల ఒక రహస్యాన్ని చెప్తారు. అందుకే మీరు ఎక్కడ సృష్టిలో ఇటువంటి గొప్ప మతాన్ని చూడరు. తొట్లో పెట్టాం పిల్లాన్ని, తొట్లో పెట్టామంటారు. తొట్లో పెట్టడం ఏమిటండి? తొట్లో పెట్టడం అంటే ఉయ్యాల్లో పెట్టడం. ఉయ్యాల్లో పెడితే అది పెద్ద సంబరం ఏమిటండి? ఉయ్యాల పిల్లాన్ని ఉయ్యాల్లో పడుకోబెడతారు. ఉయ్యాల్లో పడుకోబెడితే దానికి అంత పెద్ద పేరంటం చెయ్యాలా? కాదు. ఇంతమందిని పిలిచి ఈ జీవుడి అజ్ఞానం చూడండి అని చెప్తారు. ఏమిటో తెలుసా అండి? వాడికి అప్పటి వరకు సుఖము అనగా ఏమి వాడికి తెలియదు. మీరు ఊయలలో పడుకోబెట్టగానే బట్ట ఉయ్యాలలో కట్టి పడుకోబెట్టి ఇలా 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 ఊపేటప్పటికీ అమ్మ పాడేటటువంటి మొదటి పాట ఒక్కటే పాడుతుంది. ఇంకేమీ పాడరు. వినాయక ప్రార్థన లేకపోతే అమ్మవారి మీద కీర్తనం సాంబశివాయన రేయో ఏం పాడరు. అడరదరదరా హాయి అంటారు. ఓరి పిచ్చాడా, ఇంతకుముందు ఇలాగే ఇచ్చావు జన్మలు. అక్కడ పుట్టావు, ఇక్కడ పోయావు, ఇక్కడ పుట్టావు, అక్కడ పోయావు. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం. మళ్ళీ మొదలెట్టావు శరీర సుఖం, మళ్ళీ ఉయ్యాలా ఎక్కి ఇలా ఊపుతుంటే అటు నుంచి ఇటు వచ్చేటప్పటికి నీకు సంతోషంగా ఉందా? ఎంత అజ్ఞానం రా ఇది అని అడరా హాయి, ఇందులో హాయి లేదురా ఈ సుఖంలో అని అమ్మ మొట్టమొదటి గురువై జ్ఞానబోధ చేస్తుంది తొట్లో పెట్టిన రోజున. అందుకని ఏ పని చేసినా దాని వెనకాతల ఒక రహస్యం ఉంటుంది. మనకి ప్రయత్నపూర్వకంగా చిన్నతనంలో ఇప్పుడంటే లేదనుకోండి, అసలు ఆ అవసరము లేదు, ఎవరు చెప్పరు కూడా. పిల్లాడికి గడుసుతనం మప్పాలమ్మా అంటారు. ఇప్పుడంతా సిలబస్ మారిపోయింది. అసలు ఇప్పుడు అసలు అలా తల్లులు పిల్లల్ని కూర్చోబెట్టుకుని పిల్లలకి నీతి గురించి మాట్లాడి సంస్కారం గురించి మాట్లాడినటువంటి తల్లులు కూడా చాలా తగ్గిపోతుంది సంఖ్య. నేను ఆ మాట చెప్పడానికి నాకేం భయం లేదు. మా చిన్నతనంలో పిల్లల్ని కూర్చోపెట్టుకుని మాట్లాడవలసి వస్తే చాలా అందమైనటువంటి శ్లోకాలు చెప్తుండేవారు. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఆ పరోపకారాయ ఫలంతి వృక్షాహ అని మా అమ్మమ్మ గారు కూర్చోపెట్టి, చూసావా ఈ చెట్టుకి నీళ్లు పోస్తే అది మామిడికాయలు కాయకపోతే ఏమవుతుంది, ఏం చేస్తావు నువ్వు దాన్ని, కానీ ఎవరి కోసం కాస్తోంది మామిడి చెట్టు, తను కాసిన కాయలలో ఒక్క పండు, ఇన్ని పళ్ళు పండాను కదా ఒక్క పండు నేను తింటానని మామిడి పండు ఎప్పుడైనా మామిడి చెట్టు తిన్నదా? ఒక్క పండు తినదు. నది ప్రవహిస్తుంటుంది, ఇంత ఎండలో రాత్రనక పగలనక తిరుగుతున్నాను, దాహం వేస్తోందని నది తన నీళ్లు తాను ఒక చుక్క తాగినదా? తాగలేదు. ఆవు ఎక్కడికో వెళ్ళి గడ్డి తిని పాలు తయారు చేసింది, తన పాలు తాను ఆవు దగ్గరికి తీసుకెళ్ళి మీరు గిన్నెలో పెట్టండి ఇలా వాసన చూసి వదిలేస్తుంది, తను తాగదు. ఆవు తన పాలు తను ఒక చుక్క తాగదు. తనది కానివన్నీ తెచ్చి దాచుకునే దుర్మార్గుడు ఎవరు ప్రపంచంలో? మనుష్యులొక్కడే. పశువులు, పక్షులు, చెట్లు అన్నీ ఇతరుల కోసమే జీవిస్తాయి. తమకి అని ఇంత మాత్రం దాచుకోవడము చేత కాదు. పక్షులకి బ్యాంక్ ఉందండి ఎక్కడైనా? కుక్కలకి బ్యాంక్ ఉందా? లేదు. వాటికి అకౌంట్లు, ఏటీఎం కార్డులు, ఇలాంటి గొడవలు వాటికి ఏమి ఉండదు. ఒక్క మనుష్యుడికే ఉంటాయి ఇవన్నీ. ఫిక్స్డ్ డిపాజిట్లు, టర్మ్ డిపాజిట్లు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు, సీనియర్ సిటిజన్స్. అక్కడ కూడా మళ్ళీ ఎంత మోహబుద్ధో, సీనియర్ సిటిజన్ అయితే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ, వాడికి ఏమైనా తత్వజ్ఞానం కలిగి వదిలిపోతుంటే మళ్ళీ పెంచుతుంది అది. కాబట్టి ఏమో ఆర్థికంగా పనికి రావడం కూడా పనికి రావచ్చు, నేను ఆ ప్రయోజనాన్ని కాదని అనుకోండి, అది వేరు విషయం. కానీ భాగవతం చెప్తూ నేను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సీనియర్ సిటిజన్కి మంచిది అని చెప్తే అర్థం ఉండదని అలా చెప్తున్నాను అంతే. కాబట్టి ఇవి మీకు ఇవన్నీ ఎవరికి ఉంటాయండి? ఒక్క మనుష్యుడికే ఉంటాయి. మీరు ఒక కుక్కకి ఇంత అన్నం పెట్టారనుకోండి, అది తినేసి పడుకుంటుంది. ఎంత విశ్వాసంతో ఉంటుందో తెలుసా అండి? అది ఇలా కుక్క పడుకుంటే ఇలా ముఖం పెట్టుకు పడుకుంటుంది. పడుకుంటే ఓ కాకి వచ్చి అలా బాల్కనీలో వాలింది అనుకోండి, ఇలా చూస్తుంది. కాకి రెండు అడుగులు ఇలా గెంతింది అనుకోండి, కాస్త వంటింటి వైపు హౌ అంటుంది లేచి. వంటింట్లోకి వచ్చి యజమాని చెంచే ఎత్తుకుపోతుందేమో దానికి అనుమానం. అంత ఎలర్ట్గా ఉంటుంది అది డ్యూటీలో. రాత్రి కుక్కను వదిలేస్తే ఏం నువ్వు పడుకున్నావు నేను పడుకోను ఏంటి, ఆడు పడుకున్నాడు ఎవరికి తెలిసిలే మనం పడుకుందాను, కుక్క పడుకోదు, అలా తిరుగుతూనే ఉంటుంది. ప్రపంచంలో ప్రతి జీవి పరోపకారం చేస్తూ వెళ్ళిపోతుంటాయి. ఆశ్చర్యం ఏంటంటే చెట్టు ఎంత ఎండలోనో నిలబడుతుంది, తాను కిందకొచ్చిన వాడికి నీడనిచ్చేస్తుంది.
తప్ప నేను ఎండలో నించున్నాను, ఈ దుర్మార్గుడేమో వచ్చి హాయిగా నా నీళ్ళలో నించున్నాడు, కొమ్మలోంచి నెత్తి మీద ఒక్కటి కొడదామని ఎప్పుడు కొట్టదు, అలా నిలబడుతుందంటే నీడలో. కానీ మనిషికి మాత్రం పుట్టుకతో వచ్చే గుణం ఏమిటో తెలుసా అండి? లోభగుణము. ఈ లోభము మీరు ప్రయత్నపూర్వకంగా నిరసించకపోతే దానికి అంతన్నది ఉండదు, మీరు ఎంత దాచేయండి. అందుకే రామకృష్ణ పరమహంస ఏడు జాడీలు కట్టి చెప్తుండేవారు, దాన్ని నేను మళ్ళీ చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసున్న కదేది. అందుకని ఎంత తీసుకొచ్చి దాచేయండి ఉండదు. తృప్తి అన్నది ఇక్కడ తెచ్చుకోవలసినటువంటి మాట. రామకృష్ణ పరమహంస చెప్పిన మాట నాకు ఇంకొకటి జ్ఞాపకం వస్తుందండి, చెప్పకుండా ఉండలేను నేను. ఒకనకొకప్పుడు ఒక పక్షి, ఓ చేప దొరికింది, దానికి దొరికితే సముద్రపు టొడ్డున లంగరు వేసి ఉన్నటువంటి పడవలోకి దూరి, ఓడలోకి దూరి ఆ పెద్ద చేపని పొడుచుకు తింటోంది. ఈలోగా ఆ ఓడకి లంగరు ఎత్తేశారు. ఎత్తేస్తే ఆ ఓడ ప్రయాణం చేయడం మొదలుపెట్టి వెళ్ళిపోతుంది సముద్రంలోకి. ఇది ఈ చేపని పూర్తిగా తినడం అయిపోయి కాసేపు హాయిగా చాలా బాగుందని కూర్చుని పైకి వచ్చింది. వచ్చి చూసేటప్పటికీ ఆ ఓడకుండేటటువంటి స్తంభం ఎక్కి కూర్చుంది. ఎటు చూసినా సముద్రమే, నేల కనపడలేదు. తూర్పు దిక్కుకి ఎగిరింది, కనపడలేదు నేల, వెనక్కి తిరిగి వచ్చేసింది కూర్చుంది. పశ్చిమ దిక్కుకి ఎగిరింది, కనపడలేదు, తిరిగి వచ్చేసింది. నాలుగు దిక్కులు ఎగిరింది కూర్చుంది, బెంగ పెట్టుకుంది, తిరిగింది 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 తిరిగింది. అనుకుంది, ఎందుకు నేను తిరగడం? ఈ ఓడ అక్కడ బయలుదేరినా మళ్ళీ ఈ ఓడ నీళ్లలో బయలుదేరి ఎక్కడికి ఎడుతుంది? భూభాగానికే పెడుతుంది. దీని మీద కూర్చుంటే నీ చేరేది భూభాగమేగా, నేను ఎగరడం ఎందుకు అనుకుంది. అనుకున్న ఉత్తర క్షణం దానికి విశ్రాంతి వచ్చేసింది, హాయిగా కూర్చుంది ఆ ఓడ మీద సముద్రాన్ని చూస్తే. మళ్ళీ నేను ఇంత దూరం ఎగరలేను కదా, దీని మీద కూర్చుంటే భూభాగం వస్తుంది, ఇంకో దేశం వెళ్ళిపోతాను, మళ్ళీ దీని మీదే కూర్చుంటే ఇది మళ్ళీ ఈ భూభాగానికి తీసుకొచ్చేస్తుంది అని ఆ పక్షి స్తంభం మీద కూర్చుంది. కూర్చోగానే ఆ పక్షి విశ్రాంతి పొందినది. ఇది ఈశ్వరుడు ఈ మాట చెప్పినా మనిషి మారడు, ఇది తథ్యం. ఎందుకో తెలుసా అండి? ఈ లోభగుణం అనేటటువంటిది అంత భయంకరంగా ఉంటుంది. అన్నిటికన్నా కాల్చేసేది ఏదో తెలుసా అండి మనిషిని? చితి ఒక్కసారి కాలుస్తుంది, చింత నిరంతరం కాలుస్తుంది. వృద్ధాప్యంలో ఈ చింత మరీ ఎక్కువైపోతుంది. ఎక్కువైపోకుండా ఉండాలంటే ప్రయత్నపూర్వకంగా మనిషి ఈశ్వరుడి వైపుకి తిరగాలి. తిరగలేదనుకోండి మనస్సుకి ఆలంబనం, మనస్సే వెతికేసుకుంటుంది. వెతికేసుకుని ఎప్పుడు చింతించడం మొదలు పెడుతుంది, ఐశ్వర్యం గురించో ఇంకో దాని గురించో ఇంకో దాని గురించో. దానివల్ల ఎప్పుడూ బాధే, ఏదో ఇంకా చేయలేదు ఇంకా చేయలేదు ఇంకా చేయలేదని ఏడుస్తూ ఉంటాడు. కాబట్టి ఇది ఎలా పోతుంది? ఈ లోభగుణం, ఈ లోభగుణం చేత ఏమొస్తుంది? నరకం వస్తుంది అంతే. లోభగుణం చేత ఏమొస్తుంది? తాను, మీరు ఈ విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఇంత కష్టపడి భగవంతుడు ఎందుకు ఈ లీల చేశాడు భాగవతంలో అంటే, మీరు ఒక 1,000 రూపాయలు సంపాదించాలి అనుకోండి, మీ భార్యాబిడ్డలని పోషించడం మీ కర్తవ్యము, చేసి తీరాలి. దానికి ధనార్జన చెయ్యవద్దు అని శాస్త్రం ఎప్పుడూ చెప్పలేదు. ధనార్జన చెయ్యాలి, కొంత నిలవ చెయ్యాలి గృహస్థు, దానికి ఎప్పుడూ తప్పుపట్టలేదు శాస్త్రం, నిలవ చెయ్యాలి. కానీ ఇలా పెట్టుకోవడమే తప్ప ఇలా పెట్టడం చేత కాలేదనుకోండి, ప్రమాదం ఎక్కడొస్తుందో తెలుసా అండి? నువ్వు తెచ్చి ఇలా పెట్టుకున్నవన్నీ ధర్మంగా నువ్వు తెచ్చిపెట్టినవి కావు, ఖచ్చితంగా అందులో అధర్మం పాళ్ళు కలిశాయి. కాబట్టి ఇప్పుడు ఏమవుతోంది, నీ ఖాతాలో రెండు జరిగిపోతున్నాయి ఏకకాలమునందు. ఒకటి, నీ పూర్వజన్మలలో చేసుకున్నటువంటి పుణ్యము ఖర్చు అవుతోంది, అందుకని ఇప్పుడు నీకు డబ్బు వస్తోంది. నీవు ఈ జన్మలో పాపము చేస్తున్నావు, అది నీ ఖాతాలో పడుతోంది. ఇప్పుడు నీ పూర్వజన్మలలో చేసినటువంటి పుణ్యమంతా ధన రూపంలో వచ్చి ఇంట్లో చేరుతోంది. ఒకనాడు ఊపిరి ఆగుతుంది, తప్పదు. ఆగిపోయిన తర్వాత ఏమవుతుంది? 11వ రోజు అవకముందే ఈ పిల్లలందరూ ఇవన్నీ పంచేసుకుని వాటాలు వేసుకుని దెబ్బలాడుకుని బయటికి వెళ్ళి పెద్దవాళ్ళని తీసుకొచ్చి ఇదేంటి నా దగ్గర ఉంచుకోవాలా, అమ్మ నీ దగ్గర ఉంచుకోవాలా అని 6 నెలలు వాటాలు వేసుకుని మా నాన్న ఇంకా ఇది ఖర్చు పెట్టకుండా ఉంటే బాగుండేదని మాట్లాడుతుంటే వీడికి విసుగొచ్చి 11 రోజులు అయిపోయిన తర్వాత ఇంక నేను వచ్చేస్తానని వెళ్ళిపోతాడు తోటలతోటి. గరుడ పురాణ వాక్యం. కాబట్టి ఏమవుతుంది అంటే, మనిషికి సంపాదించిందంతా ఏమైంది? వీళ్ళు పంచేసుకున్నారు. పాపం ఎవరు పంచుకున్నారు? ఎవ్వరూ పంచుకోడు, ఇవ్వరు పంచి. దీన్ని ఏం చేశారు? ధర్మం అంతే, ఆయన సంపాదించాడు, వాళ్ళు పంచుకున్నారు పిల్లలు కాబట్టి. ధర్మశాస్త్రం తప్పు పట్టదు, పాపం వాళ్ళ ఖాతాలో వేరు. పాపం ఎవరి ఖాతాలో పడింది? ఈయన ఖాతాలో పడింది. ఇప్పుడు ఈయన ఏమి అనుభవించాలి?
ఈ పాపానికి ఫలితం అనుభవించాలి. ఇలా పెట్టింది ఏమైనా ఉంటే మళ్ళీ నీ ఖాతాలో పడుతుంది పుణ్యం. ఏది పెట్టింది, ఎక్కడుంది? పెట్టింది లేదు. మీరు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ వేసి వదిలేశారనుకోండి, దాని మీద అలా ఇంట్రెస్ట్ పడిపోయి ఇంట్రెస్ట్ పడిపోయి ఇంట్రెస్ట్ పడిపోయి మీరు దాన్ని వెళ్ళి తీసుకోలేదు అనుకోండి, అది దాని మీద పడిపోయి మళ్ళీ రెన్యువల్ అయిపోయి మళ్ళీ అది అలా డిపాజిట్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే శాశ్వతమైనటువంటి పుణ్యకార్యాలు చేస్తారు పెద్దలు. ఇప్పుడు ఒక 1200 రూపాయలు పెట్టి స్తంభం ఇచ్చారు కొంతమంది. నేను 10 మాటలు అన్నానని మీరు అనుకోకండి, ఈ 1200 రూపాయల స్తంభం 1 కోటి జన్మలు కాపాడితే ఆశ్చర్యం లేదు ఒక్కొక్కసారి ఒక్కొక్క దేవాలయంలో. అలా ఒక మహానుభావుడు ఈ దేవాలయాల్ని నిర్మించారు కొంతమంది కలిసి. ఈ పుణ్యం ఏమవుతుందో తెలుసా అండి, 800,000 సంవత్సరాలు భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని ఎడుతుంటారు. ఈ ఆలయ నిర్మాణ పుణ్యము 6వ వంతుల పడుతూనే ఉంటుంది. ఇక్కడ భాగవతం జరిగింది, ఇందులో 6వ వంతు వాళ్ళ ఖాతాలో వేసేస్తుంటారు. ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది. కాబట్టి ఏం చెయ్యాలి, ప్రయత్నపూర్వకంగా నువ్వు ఇలా పెట్టాలి. ఇలా నువ్వు పెట్టడం చేత కాకపోతే నీ ఖాతాలో పడదు. త్యాగము చేత మోక్షమును పొందుతావు, స్వార్థము చేత నరకాన్ని పొందుతావు. కాబట్టి ఇది ఎలా తెలుస్తుంది, భగవంతుడు చెప్తే వాడు వినడు. త్యాగేనైకే అమృతత్వ మానసు అన్నాడు అనుకోండి ఈశ్వరుడు, మనం నమ్మం. ఆ ఎందుకండి అంటాం. ఇది ఒక మహాపురుషుడు యొక్క నడువడిని మీరు చూశారనుకోండి, అయ్యయ్యో నిజంగా ఆయన నడువడియే, ఏమి త్యాగం రా. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.